అందరికీ నమస్తే, నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో, సమ్మర్ హాలిడేస్ కదండి, పిల్లలే ఎంతో ఈజీగా వడ తయారీ విధానం చూద్దామండి. ముందుగా మినప్పప్పుని 6-7 గంటలు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్నటువంటి మినప్పప్పులో వాటర్ ఏమీ లేకుండా మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని అల్లం ముక్క 2-3 పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసి మిక్సీకి మెత్తగా ఇలా వేసుకోవాలి. మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి పిండిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా మొత్తం పిండిని బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకోవాలి. అందులో మనం మామూలుగా చిన్న చిన్న బౌల్స్ ఉపయోగిస్తాం కదండి, ఆ బౌల్ తీసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఒక చిన్న కర్చీఫ్ కానీ క్లాత్ కానీ నీట్గా ఉండేది తీసుకొని దానిని తడి చేసి మనం తీసుకున్నటువంటి గిన్నెకు ఇలా నేను చూపించిన విధంగా ఇలా దాని మీద పెట్టి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ క్లాత్ కానీ కట్టుకోవాలి గట్టిగా ఉండేట్లుగా. ఇలా చేసుకోవడం వలన వడ అనేది రౌండ్గా చక్కగా వస్తుందండి. తరువాత ఈ వడల పిండిలో 1 స్పూను జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కాస్త వేసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కలపాలండి. 5 నుంచి 7-8 నిమిషాల వరకు కలిపితే మనకి వడ అనేది కరకరలాడుతూ వస్తుంది. సోడా ఉప్పు ఏమీ ఉపయోగించనవసరం లేదు. క్లాత్కు తడి చేసుకొని చేతికి కూడా తడి చేసుకొని చక్కగా పిండిని తీసి రౌండ్గా చేసుకొని ఇలా బాగా హీట్ అయిన ఆయిల్లో ఇలా వేసుకోవాలి. చూడండి ఎంత సులభంగా పడిపోతుందో, పిల్లలు కూడా చేసుకోవచ్చు కదండి. అంటే అప్పుడప్పుడే వడలు ఆయిల్లో వేసే వాళ్ళకి కొంచెం భయంగా ఉంటుంది, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. మనము మినప్పప్పు మిక్సీకి వేసినా కానీ చాలా రుచిగా వస్తాయండి. వడలు వేసిన తర్వాత వెంటనే కదపకుండా 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే అటువైపు చక్కగా ఫ్రై అయిన తర్వాత గరిట సహాయంతో ఇటువైపుకి తిప్పుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే మనము వడలు చేసుకోవడం వలన పిండి లోపల వరకు ఉడుకుతుందండి, పైన కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి రుచి చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శారదాస్ ఛానల్లో ఇలాంటి వంటల రెసిపీసే కాదండి, హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్, అన్బాక్సింగ్ వీడియోస్, షార్ట్స్ అన్నీ మీరు ప్లేలిస్ట్లో చూస్తూ ఉన్నాయి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.